శుభం వ్యాధు శ్రీగురుభ్యోన్మ. మీనరాశి వారికి అక్టోబర్ 1 నుండి 15 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశిలోకి వచ్చేసరికి కుటుంబ స్థానంలోనే కుజుడు ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు. రాహు అద్భుతమైన ఫలితం ఇస్తాడు. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇల్లు సెటరేట్ చేయడానికి, కొత్త ఇల్లు కొత్త ఇంటికి వెళ్ళాలన్నా, కొత్త ఇంటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాల్సిన అమౌంట్ రెడీ చేసుకోవాలన్నా, ఇలాంటివంటి అన్నిటికీ సరైన సమయము. ఏదైనా అలా అవకాశం వస్తే మంచి కాంపిటేటివ్ ప్రైస్లో మీకు కానీ ఏమైనా ఫ్లాట్స్ కానీ దొరికినా, ల్యాండ్ దొరికినా ఇమ్మీడియట్గా మొహమాట పడగానే దానికి టోకెన్ అడ్వాన్స్ ఉంది, అది మీ సొంతం ఎట్లయినా అయిపోతుంది. మీ దగ్గర డబ్బు ఉంది లేదు అంత కట్టగలవా కట్టలేమా అనే ఆలోచన పక్కకు పెట్టేయండి, డెఫినెట్గా మీకు ఆ ఫలితం ఉంటుంది. మూడో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. ఈ మూడో ఇంట్లో ఉన్న రాహు లైఫ్ ఇంకొక 1.5 ఇయర్ ఉంటాడు కాబట్టి ధైర్య సాహసాలతో కూడిన వ్యవహారాలు నడపడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఏదైనప్పటికీ మూడో ఇంట్లో రాహు ఉన్నది ఒక తమ్ముడు బాధ్యుడు ఎవడో ఉంటే వాడికి కొంచెం ఇబ్బంది పెడుతున్నాం అనుకోని, మిగిలిన అన్ని రంగాలలో కూడా అన్ని వ్యవహారాల్లో కూడా రాజకీయ రంగం అనుకోండి, తర్వాత మెడికల్ రంగం అనుకోండి, ఎడ్యుకేషన్ లైన్లో అనుకోండి, ఏ లైన్లో అయినప్పటికీ రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అనుకోవడం, సాహసించండి మీ అదృష్టం మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మనం చూస్తే ఇక్కడ నుండి 6 ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం చూసుకోండి. శుక్రదోషాలు ఉన్నప్పుడు శుక్ర సంబంధమైన శరీరంలో ఉన్న భాగాలను కొన్ని దోషాలు వస్తే వాటి ఐడెంటిఫై అవుతుంది కాబట్టి మెడికల్ చెకప్ చేసుకోండి, దాని తగ్గ మెడిసిన్ వేసుకోవడం ప్రయత్నం చేయండి. సెప్టెంబర్లో రవి ఉన్నాడు కాబట్టి ఇంటి ఇల్లాలు పెళ్ళి అయిపోతే ఇంటి ఇల్లాలు మీకు మధ్య కొంత దోషాలు ఉంటాయి, అంచేత ఆ వేడిని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళండి. అనవసరమైన గొడవలు పెట్టుకోకండి, చిన్న గొడవ పెట్టుకున్న అది ఎక్కడికైనా లీడ్ చేయొచ్చు. సో వీలైనంత వరకు రవి 7 ఇంట్లో ఉన్న సేపు మాత్రం వైఫ్ ఆఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వైవాహిక జీవనానికి కొంచెం జాగ్రత్తగా గొడవలు పెట్టుకోకుండా వెళ్తే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అష్టంలో బుధుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, చక్ర ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది, ఆశీర్వదిస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన చేయడం అంటే ఒక లక్ ఫేవర్ అవుతుంది. ఎప్పుడో పూర్వకాలంలో మనం పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఏదో ఒక స్టార్ట్ చేసి ఆపేసిన వ్యవహారాలు ఏమంటే అది రివోక్ అయ్యి ఇప్పుడు దానికి 10 రెట్లుగా లాభాలు వచ్చేటట్టు జరుగుతుంది. అది ల్యాండ్ అయ్యి కానీ బిజినెస్ అయ్యి కానీ ఏ వ్యవహారం అయినప్పటికీ అలాంటి అవకాశాలు కనబడతాయి కాబట్టి కొంచెం ప్రయత్నం, కొంచెం గణపతి ఆరాధన చేసుకోండి చాలా బాగుంటుంది. తర్వాత రాజ్యంలో గురువు ఉన్నాడు కానీ ప్రొఫెషనల్గా మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా గురువు అనుగ్రహం ఇప్పుడు పూర్తిగా 2 నెలలు ఉంటుంది కాబట్టి ఇది రాజమార్గాన్ని తీసుకెళ్తుంది. ప్రొఫెషనల్గా సెటిల్మెంట్ చేస్తుంది, ఉద్యోగంలో సెటిల్మెంట్ చేస్తుంది, ఉద్యోగం ప్రమోషన్స్ ఇస్తాయి, వ్యవహారంలో మంచి బ్యూటిఫుల్ మనీ అంటే నిజాయితీతో కూడిన ధనాన్ని కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంచేత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు చేసిన పనికి ఎప్రిషియేషన్, ఈ వ్యక్తి చాలా చక్కగా చేశాడు పని సంఘాని కోసం అని చెప్పి ఒక ఎప్రిషియేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక రాజ్యంలో గురువు అనడం అనేది ఒక అదృష్టంగా భావించాలి, ఒక 2 నెలల కాలం అక్కడ ఉంటాడు కాబట్టి. లాభస్థానంలో శని కూర్చున్నాడు, వాడు కూడా మీకు అన్ని రకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు, ప్రజాదరణతో ముందుకెళ్ళడానికి రాజకీయ నాయకుడికి ఎంతో ఉపయోగపడతాడు. అలాగే ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి, ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి మంచి ఆర్థిక లాభాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఇక మీరు చేసుకోవాల్సిన అంటే రాజ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువుకు సంబంధించిన మంత్రాన్ని సాధన చేస్తే వాడు ఒక 2 మంత్స్ ఉంటాడు కాబట్టి ఆ గురువు అనుగ్రహంతోనే మీకు కావాల్సినవన్నీ జరుగుతాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.